గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వార్తలో ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ IUCN రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్లో ఉంది. 1994 నుంచి అది ఎండేంజర్డ్లో ఉంటే 2011 నుంచి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్లో ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రాజస్థాన్ స్టేట్ బర్డ్. 90% భారతదేశంలో ఉన్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ రాజస్థాన్, గుజరాత్లోనే ఉంటాయి. బేసిక్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి 90-95% బర్డ్స్ ఇండియాలోనే ఉంటాయి. దే ఆర్ ఎండమిక్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్. అయితే గత వారంలో పాకిస్తాన్లోని చోలిస్తాన్ అనే ఎడారి ప్రాంతంలో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్స్ను కాల్చి పోచర్స్ చంపేసి తీసుకెళ్లారంట. ఈ వార్త న్యూస్లోకి వచ్చింది. అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో సుప్రీంకోర్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్స్ గురించి వెలుబుచ్చిన అభిప్రాయాలు, కన్సర్న్స్ గురించి వార్తలు వచ్చాయి. గ్రేట్ ఇండియన్ బస్టర్స్ని కాపాడటానికి ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ను నియమించాలని సుప్రీంకోర్టు సూచించింది. అదేవిధంగా గ్రేట్ ఇండియన్ బస్టర్స్ ఎక్కువగా చనిపోవడానికి కారణం ఈ పవర్ లైన్స్, ఓవర్ హెడ్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్. వీటిని అండర్ గ్రౌండ్లో పెట్టే అవకాశం ఉందా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే, అండర్ గ్రౌండ్లో పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ పెట్టే ఫీజిబిలిటీ లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి సమాధానం ఇచ్చింది. ఒకవేళ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్లో డైవర్టర్స్ పెట్టి ఈ పక్షులు చనిపోకుండా చూసేలా కొన్ని ప్రయత్నాలు చేయమని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు చెప్పింది. 2019 వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక డేటా రిలీజ్ చేసింది. వార్షికంగా అంటే ప్రతి సంవత్సరం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జనాభాలో 15% క్షీణత వస్తోందని, ఎవ్రీ ఇయర్ 15% చనిపోతున్నాయి అని తెలుస్తోంది. గత 30 ఏళ్ళలో 75% గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అంతరించిపోయాయని, ఇప్పుడు కేవలం భారతదేశంలో 150 గ్రేట్ ఇండియన్ బస్టర్స్ మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో 90% రాజస్థాన్, గుజరాత్లో ఉన్నాయంట. అయితే రాజస్థాన్, గుజరాత్ మాత్రమే కాదు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడు 1-2 గ్రేట్ ఇండియన్ బస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్స్ అనేవి ప్రైమర్లీ టెరెస్ట్రియల్ బర్డ్స్. టెరెస్ట్రియల్ బర్డ్స్ అంటే ఎక్కువ భూమి మీదే ఉంటూ ఉంటాయి. అంటే ఫ్లై, దే ఆర్ హెవీలీ ఫ్లయింగ్ బర్డ్స్. చాలా పెద్ద ఆకారం ఉండి ఫ్లై అవుతూ ఉంటాయి. ఎక్కువ భూమికి దగ్గరలోనే ఉంటాయి, నీటి దగ్గర ఉండవు అన్నమాట. హైలీ టెరెస్ట్రియల్ బర్డ్స్. ఈ ఎడల్ట్స్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్, మేల్ ఎడల్ట్స్ అయితే దాదాపు 11-15 కేజీల బరువు ఉంటాయి, 122 సెంటీమీటర్ల పొడవు ఉంటాయన్నమాట. అదే ఫీమేల్స్ అయితే 4-7 కేజీల బరువు ఉండి 92 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ సంబంధించి భారతదేశం కూడా అనేక ప్రయత్నాలు చేస్తుంది కాపాడాలని చెప్పి. ఎందుకంటే ఇది రాజస్థాన్ స్టేట్ బర్డే కాకుండా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్లయింగ్ బర్డ్స్ ఇన్ ద వరల్డ్ అనమాట గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. దీనికి సంబంధించి మనకు కూడా ఫిలిమ్స్లో క్వశ్చన్స్ రావచ్చు. IUCNకి సంబంధించి కూడా ఎండేంజర్డ్ స్పీషీస్లో ఇది 1994 ఎక్కితే క్రిటికల్ ఎండేంజర్డ్లో 2001 చేరింది. దాదాపు భారతదేశంలో 150 బర్డ్సే, గ్రేట్ ఇండియన్ బస్టర్సే కనిపిస్తున్నాయని అర్థమవుతోంది.